నేతలు కాంగ్రెస్ పార్టీ వైపుకు రావడానికి చూస్తున్నారు, ముఖ్యంగా బొంతు రాము అని కానివ్వండి, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కలుస్తున్నారు. నిన్నగాక మొన్న జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ కూడా కలిసినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఎక్స్ ఎమ్మెల్యేలు కనబడతా ఉన్నారు, కలుస్తూ ఉన్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ జాయిన్ అయినటువంటి పరిస్థితి, వెంకటేష్ నేత. ఇట్లా వస్తున్నటువంటి వాళ్ళ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇట్లనే తీసుకుంది, ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా ఉంటుంది? అంటే రాజకీయాలు చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు అటు నుంచి ఇటు రావచ్చు, ఇటు నుంచి అటు పోవచ్చు, సమయం సందర్భం బట్టి వాళ్ళు వాళ్ళ అవసరాలను అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాన్ని బట్టి ఎవరు పర్సనల్ వాళ్ళదిగా దాంట్లో మనం కామెంట్స్ చేయలేము. కాబట్టి ఈ ఆ పార్టీ నుంచి ఇళ్ళకి వస్తున్నారు, గతంలో ఇళ్ళ నుంచి అండ్లకు పోయారు, రేపు ఇంకో ఎంతోమంది ఇక్కడ వచ్చేది ఉన్నది, రావచ్చు, ఎవరు వస్తారో మనం మంచి నేలేము, వచ్చిందాక తెలియదు. ఇది కొంత సీక్రెట్గా నడుస్తుంది రాజకీయాలు కాబట్టి. కాబట్టి ఏ ఇప్పుడు దీని మీద కొంత పొలిటికల్గా మనం కాంట్రవర్సీ చేసుకునేది ఏం లేదు. దీంట్లో పోయిన వాళ్ళు ఎందుకు పోయినని అడగలేము, వచ్చిన వాళ్ళు ఎందుకు వస్తున్నారు రావద్దని అనలేము. వచ్చిన వాళ్ళని వెల్కమ్ అంటాము, పోయిన వాళ్ళని ఎందుకు వస్తున్నారని మనం నచ్చిన నేలేము. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరు బయటికి పోయే ప్రయత్నం ఎవరు చేయరు. కాబట్టి ఎవరైనా ఇక్కడ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరైనా ఇక్కడికే వస్తారు. వాళ్ళకు పర్సన్ వాళ్ళ వచ్చే వాళ్ళని మనం తప్పనిలేము. ఎందుకు వస్తారు, వచ్చేటోళ్ళని వెల్కమే చెప్తారు కాంగ్రెస్ పార్టీ. అది ఎలక్షన్ కంటే ముందే చెప్పారు, గర్ వాపిస్ ఆజావు అని కూడా చెప్పారు. ఎవరైనా పోయారో వాళ్ళందరూ రావచ్చు అని కూడా హైకమాండ్ ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్యలో ఇప్పుడు ఇన్ఛార్జ్ దీపా మున్షి గారు కూడా, వారు దీపా మున్షి ఇన్ఛార్జ్ కానివ్వండి, లేకపోతే ఏఐసీ సెక్రటరీస్ ఎవరు, రోహిత్ చౌదరి లేదా అక్కడ విష్ణు లేదా మన్సూర్ అలీ, వీళ్ళంతా ఒక కోఆర్డినేషన్ నడుస్తున్నది. అంటే కొత్త జాయినింగ్స్ను వెల్కమ్ చేయాలి, ఇంకా గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా పార్టీని స్ట్రెంగ్త్ను ఇంకా బలంగా ఉన్న బలానికి ఇంకా రెట్టింపు బలం పెరగాలి, పెంచుకోవాలి, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా జాయిన్ చేసుకోవాలి అనేది ఇప్పుడున్న రాజకీయాలది మామూలు అది. కాబట్టి అది అందరం కూడా ఈరోజు ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, క్యాబినెట్ మినిస్టర్లు కానీ, పార్టీ కానీ, దీపా మున్షి గారు ఏదైతే జాయినింగ్స్ ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారో అందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాము. దాన్ని ఇన్ఛార్జ్గా వారు తీసుకున్న నిర్ణయాన్ని అది పార్టీ డైరెక్షన్ కాబట్టి మేమందరం దాన్ని ఫాలో కావాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు మరి ఇది కూడా అడిగారు, పీసీసీ విషయంలో కూడా అడిగారు. పీసీసీ ప్రెసిడెంట్గా నేను కొత్తగా అడిగేది ఏముంది, గతంలో అప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ కాకముందు ఆయన అడిగిండు, అప్పుడు ఉన్న వాళ్ళు అందరూ అడిగారు, నేను కూడా అడిగిన, అదొక ఘట్టం. తర్వాత కూడా ఇప్పుడేముంటుంది పీసీసీ ఇప్పుడు అంటూ చేంజ్ అవసరం ఉండదు. ఇప్పుడు ఇప్పుడేం తొందర ఏం లేదు, పీసీసీ చేంజ్ చేసి కొత్త పీసీసీ తీసుకొచ్చి అవసరం ఇప్పుడేం ఉండదని నేను అనుకుంటలేను. మళ్ళా దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ ఈక్వేషన్స్ ఉంటాయి. బీసీ ఈక్వేషన్ ఉంటుంది, ఎస్సీ ఈక్వేషన్ ఉంటుంది. జనరల్ అయితే నేను అడుగుతున్నా జగ్గారెడ్డిగా, కానీ ఇంకా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఈ అట్లనే ఇప్పుడే హడావిడిగా ఆగమేఘాలు ఇప్పుడు చేసేసేయాలి, ఇప్పుడు ఏదో ఎమర్జెన్సీ ఉంది పీసీసీ చేంజ్ అనేది నేను అనుకోను. కాబట్టి నిజంగా పార్టీ రేపు ఫ్యూచర్లో ఇంకా 6 నెలలకో 1 ఇయర్కో 2 ఏళ్ళకో ప్రెసిడెంట్ పీసీసీ చేసే విధానం వస్తుంది. లాంగ్ దూరం ఇంకా టైం పడుతుంది దానికి. నేను ఇంత షార్ట్లో వస్తుందని అనుకోను, ఇంకా 1 ఇయర్కో 2 ఇయర్స్కో వస్తుంది. వచ్చినప్పుడు కొత్త సిస్టమ్ ఏది, 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు పీసీసీని మారుస్తారు. ఎట్లా ఆ మార్చే ప్రక్రియలో వచ్చినప్పుడు తప్పకుండా గతంలో నేను అడిగిందే ఉంది, కొత్తగా అడిగేది ఏం లేదు పీసీసీ ప్రెసిడెంట్గా. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు పార్టీ ఒకవేళ ఈ క్యాస్ట్ ఈక్వేషన్లో ఏం అడ్డం రాకపోతే జనరల్ కోటం, అదేమో జనరల్ కోటం మళ్ళా ఇవన్నీ ఉంటాయి. ఇవంతా ఆ టైం వచ్చినప్పుడు ఏఐసీసీ వాళ్ళ ఆలోచన. సందర్భంలో మనకు 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మీరు మెదక్కు పార్లమెంటుకు సంబంధించినటువంటి సంగారెడ్డి ఎమ్మెల్యేగా గతంలో కొనసాగారు, ఇప్పుడు త్రుట్లో మిస్ అయినటువంటి పరిస్థితి ఎమ్మెల్యే అయితే. గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి అనుభవం కూడా మీకుంది, ఇప్పుడు కూడా ఎంపీగా వెళ్ళాలి జగ్గారెడ్డిని అంటూ ఏఐసీసీ ఆదేశిస్తే ఎంపీగా పోవడానికి సిద్ధంగానే ఉన్నారా? అంటే నేను వాస్తవానికి కూడా ఒక దగ్గర అభ్యర్థిగా నిలబడి ఓటమైనని మళ్ళీ నేను ఎంపీ టికెట్ అడగొద్దు నేను. కాబట్టి ఎంపీ టికెట్ మెదక్ కావాలని అడగలే, అడగొద్దు, అడగలే, అప్లికేషన్ కూడా పెట్టలేదు, పెట్టలేదు కూడా. ఒకవేళ ఏఐసీసీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకపోతే అక్కడ ఏఐసీసీ నుంచి వాళ్ళు ఏదైనా డైరెక్షన్స్ ఇచ్చి వాళ్ళు చెప్పారు అనుకోండి తప్పదు మనకి, లేదు ఇంకెవరన్నా పెట్టారు అనుకోండి వాళ్ళ కోసం గట్టిగా ఎట్లా గెలవాలనేది మేము ప్రయత్నం చేసుకుంటాం. వాళ్ళు ఏఐసీసీ నుంచి చెప్తే తప్పదు, అక్కడి నుంచి ఇంకెవరైనా క్యాండిడేట్ ఉంటే వాళ్ళకి ఎట్లా గెలిపించుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తాం. దీని మీద
బహుశా ఇది ఏఐసిసి అక్కడి నుంచి కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ గారి నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్ దీపా మున్షిజీ, సీఎం రేవంత్ రెడ్డి, మన ముఖ్య నాయకులు అయితే ఉన్నారు కదా, ఇప్పుడు సిడబ్ల్యూసీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉన్నాడు, కొంత మినిస్టర్స్ కూర్చొని తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా చూద్దాం. ఉన్నటువంటి క్యాబినెట్ అంతా చౌటలు దద్దమ్మలు, అసలు వాళ్ళకి ఏం తెలియదు అంటూ మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా. నిన్న ఎక్స్ మినిస్టర్ చంద్రశేఖరరావు కూడా అదే మాట మాట్లాడిండు. నిజంగానే చౌటలు దద్దమ్మలే ఉన్నారా ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్లో? ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు బాగా డిస్టర్బెన్స్ ఉన్నాడు ఆయన, నేను ఒకటి చెప్పగలుగుతా. ఇంకో సందర్భంలో నేను సుదీర్ఘంగా దీని మీద జవాబు చెప్తా. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు బాగా కొంత డిస్టర్బెన్స్ ఉన్నాడు ఆయన పొలిటికల్గా, కాబట్టి ఆ డిస్టర్బెన్స్లోనే కొంత ఆయన అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడు. అది ఎందుకు అంతేక. దీని గురించి నేను ఆయన నిన్న సభకు సంబంధించిన జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది, ఇంకో సందర్భంలో మీకు తప్పకుండా చెప్తాను.